हेलो फ्रेंड्स, ఈ రోజు నేను ఒక చాలా మంచి యూస్ఫుల్ వీడియో చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో మన దాంట్లో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు తెలిసి మీ అందరికీ జీమెయిల్ అకౌంట్ ఉందనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీలో చాలామంది ఒకసారి మీ జీమెయిల్ అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే కొన్ని వేలల్లో మెయిల్స్ ఉంటాయి. సో దీనివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి అంటే, మీరు మీ ఫోన్లో జీమెయిల్ అకౌంట్ అప్డేట్ చేస్తున్నప్పుడు మీకు వెంట వెంటనే లైవ్గా అప్డేట్స్ రావు, ఎందుకంటే ఎక్కువగా మెయిల్స్ ఉండడం ద్వారా. సో ఈ కొన్ని వేలల్లో ఉన్న మెయిల్స్ ఎలా డిలీట్ చేయడం అనేది, ఒకటే ఒక క్లిక్తో ఎలా డిలీట్ చేయడం అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూడబోయే ముందు ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఎర్నింగ్ సంబంధించిన వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ప్రతి ఒక్కరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క జీమెయిల్ అకౌంట్ని ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాకు టోటల్గా 87 ఈమెయిల్స్ వచ్చాయి. మామూలుగా మీరు ఎవరైనా డిలీట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారు, ఇక్కడ క్లిక్ చేస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ 50 ఈమెయిల్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. ఓకేనా? సో జీమెయిల్ అకౌంట్లో ప్రతి పేజ్లో 50 మాత్రం డిస్ప్లే ఉంటుంది. చూడండి, ఇక్కడ 50, ఓన్లీ 50 మాత్రమే డిలీట్ చేయవచ్చు. కానీ అంతకంటే ఎక్కువగా ఒకేసారి క్లిక్ చేయడం ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక 20 డేస్ బ్యాక్ నా యొక్క అకౌంట్లో ఆల్మోస్ట్ 30,000 ఈమెయిల్స్ ఉన్నాయి. సో 30,000 ఈమెయిల్స్ ప్రతిసారి 50-50 డిలీట్ చేయడం, నేను రెండు రోజులు చేసినా కూడా ఆ పని అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో మీకు కూడా మీ యొక్క అకౌంట్లో కొన్ని వేలల్లో కనుక మెయిల్స్ ఉంటే అవి ఆ మెయిల్స్ అన్నిటినీ ఒకే క్లిక్లో ఎలా డిలీట్ చేయడం అనేది నేను చెప్తాను. సో ముందుగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, రైట్ క్లిక్, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమని వస్తుంది, సెలెక్ట్ ఆల్ 87 కన్వర్జేషన్స్ ఇన్ ప్రైమరీ అని వస్తుంది. ఓకేనా? ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ 87 కన్వర్జేషన్ ఇన్ ప్రైమరీ. సో నా దగ్గర టోటల్ 87 ఉన్నాయి కాబట్టి 87 అని చూపెడుతుంది. సో మీ దగ్గర ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని చూపెడతాయి. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే, సెలెక్ట్ ఆల్ అని చెప్పండి. సో ఇప్పుడు ఈ ప్రైమరీలో ఉన్నవన్నీ ప్రైమరీగా తీసుకుంటాయి. సో మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ డిలీట్ క్లిక్ చేయడం. సో దీని ద్వారా టోటల్గా ఒకే ఒక క్లిక్లో టోటల్ 87 మెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. జస్ట్ 1 సెకండ్, 1 సెకండ్లో కంప్లీట్ ఈమెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. చూడండి, ఇప్పుడు 0 ఉన్నాయి, ఇప్పుడు ఒక్క మెయిల్ కూడా లేదు. సో ఇలాంటి ఇష్యూస్ మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, ఒకసారి ట్రై చేయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.